హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుడికి ఐదు రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. పానకము, చెలిమిడి, వడపప్పు, నిమ్మకాయ పులిహోర, నేతి రవ్వ భక్ష్యాలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విజితాస్ బ్లాగ్స్లో చూద్దాము. ముందుగా పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు బెల్లం వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనిని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పానకం రెడీ. ఇప్పుడు వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో చిన్న కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పప్పు నానింది. ఈ పప్పుని వడపోసుకోవాలి. ఈ పప్పులో అసలు వాటర్ ఉండకూడదు. పప్పు మొత్తం డ్రై అవ్వాలి. ఇలా కాటన్ క్లాత్లో వేసుకోవడం వల్ల పప్పు 10 మినిట్స్లో డ్రై అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లం వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు రెడీ. ఇప్పుడు చెల్లిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు బియ్యం పిండిని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఒక కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. దీనిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయింది. ఇందులో 4 యాలకులు, 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి. అంతే, చెలిమిడి రెడీ. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసి 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాయి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రైస్లో ఆల్రెడీ సాల్ట్, ఆయిల్, పసుపు వేసుకున్నాను. మీరు చూసుకుంటూ వేసుకోండి. ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి. పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. అందులో ఈ పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర 4వ ప్రసాదం రెడీ. ఇప్పుడు లాస్ట్ ప్రసాదము, ఎంతో టేస్టీగా ఉండే నేతి రవ్వ భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి 5 నుంచి 8 నిమిషాల వరకు ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. దీనిపై మూత పెట్టుకొని 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 5 నుంచి 8 నిమిషాలు బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగింది. ఇందులో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. దీనిని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక 1 కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత జ్యూసీ జ్యూసీగా అవుతుంది. ఇది మొత్తం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక
హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇది కొంచెం చల్లారాక నిమ్మకాయ సైజ్ అంత ఉండల్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। చూడండి అన్నీ ఇలానే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। చపాతీ పీటపై ఒక బటర్ పేపర్ కాని పాల్దిన్ కవర్ కాని వేసుకోవాలి। మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పూర్ణ ముద్దల కంటే కొంచెం తక్కువగా చపాతీ పిండిని తీసుకొని ఇలా ఈవెన్ గా ప్రెస్ చేస్తూ ఇందులో పూర్ణంని పెట్టుకోవాలి। చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల పైన కొంచెం గోధుమ పిండి వస్తుంది, దానిని తీసి పక్కకు పెట్టుకోవాలి। దీనిని క్లోజ్ చేసుకొని రౌండ్ గా చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోండి। చూడండి ఈ విధంగా ఈ భక్షాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। చూడండి ఎంత పలుచగా వచ్చిందో। దీనిని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఈ భక్షంను వేసుకోవాలి। దీనిపై 1 స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఇది కాలిందో చూసుకొని వేరొక వైపు టర్న్ చేసుకోవాలి। దీనిపై కూడా కొంచెం నెయ్యి వేసుకొని 2 వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। అంతే మన 5వ ప్రసాదం వేడి వేడి నేతి రవ్వ భక్షాలు రెడీ। అన్ని భక్షాలను ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।